మంచిది కానప్పుడు దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలొస్తే ఏంటి లాభం? కామంధుల సంగతి దేవుడెరుగు. రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే అరాచకానికి పాల్పడుతున్నారు. ఆపదలో ఉన్నాం ఆదుకోనంటూ వచ్చిన ఆడవారిని లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఆడపిల్లల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కఠినమైన దిశ చట్టాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండగా, పలువురు పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, సస్పెండ్ కావడం కలకలం రేపుతోంది. ఇటు తెలంగాణలోనూ అలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తుండడం సంచలనం రేపుతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వరుసగా ముగ్గురు పోలీసులపై ఆరోపణలు రాగా, తాజాగా పాలెం పిఎస్లో ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న సీఐ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ కుటుంబ తగాదాల కారణంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆమెతో పరిచయం పెంచుకున్న వెంకటరెడ్డి వంచనకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపించిన ఎస్పీ అది నిజమని తేలడంతో సీఐపై వేటు వేశారు. ఇదొక్కటే కాదు, ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో ముగ్గురు పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అరండలపేట పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న బాలకృష్ణ, మరో ఎస్ఐ నాగేంద్ర పిఎస్కు వచ్చిన బాధిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీరి వ్యవహారంపై విచారణ జరిపించిన ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఓవైపు మహిళల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు బాధిత మహిళలపై ఒలపువాల విసరడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఖాకీల కీచక పర్వానికి సంబంధించి తెలంగాణలోనూ తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు ముసుగులో పిఎస్కు వచ్చిన బాధిత మహిళపై వలపు వల విసిరాడు ఓ ఎస్ఐ. మాదాపూర్ జోన్ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పిఎస్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఓ మహిళ. ఏం పర్లేదు, సాయం చేస్తానంటూ భరోసా ఇచ్చిన ఎస్ఐ ధనుంజయ్ విచారణ పేరుతో చేసిన హడావిడికి విడతల వారీగా అతనికి 5 లక్షల రూపాయలు సమర్పించుకుంది ఈ మహిళ. ఇద్దరి మధ్య చనువు వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ కాకి కామాంధుడు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన తల్లితోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్ఐ ధనుంజయ్ చీకటి వ్యవహారం బయటపడడంతో అతను పనిచేస్తున్న పిఎస్లో ఫిర్యాదు చేసింది ఈ మహిళ. అయితే తనకున్న పలుకుబడితో ఈ కేసును అటకెక్కించడంలో ఈ ఎస్ఐ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. దిశ హత్యోదంతం తర్వాత సైబరాబాద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ వ్యవహారం ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. అయితే అప్పట్నుంచి ఆ ఎస్ఐ విధులకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారులే గుట్టు బయటకు రాకుండా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.